అవధూత సమక్షంలో ఉన్న వింధ్యావతిని చూసి రాజమాత ఆశ్చర్యపోతుంది. వింధ్యావతి నాగబంధనం దేహమార్పిడి జరిగి తొలగిపోయిందని చెప్పగా ఆ మహానుభావుడి కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అతని దగ్గరికి వెళ్తుంది రాజమాత. అమ్మ అనే పిలుపుతో మహేంద్రుడిని తెలుసుకొని అవాక్కైపోయి గుండె పగిలేలా రోదిస్తుంది. నిస్వార్థమైన మహేంద్రుడి ప్రేమ వల్ల అతను ఈ పనికి అర్హుడయ్యాడని చెప్తాడు అవధూత. వింధ్యావతి కోలుకోవడంతో అమితానంద భరితుడవుతాడు శిరోత్కంఠ. ఆ తరువాత స్వర్ణ ఖడ్గాన్ని నేను చేజిక్కించుకుంటాను, అనగా విశ్వ విజేతనవుతాను. గురో గురువా, గురుగురు గురువా. నమో ధృతిమాత, నమో ధృతిమాత, నమో ధృతిమాత, నమో నమః. సలహానా సందేహమా? రెండూ కాదు మాతా, సంతోషం. సర్వము తెలిసినది. నీకంత సంతోషం ఏలనో తెలియడం లేదు. అదేమిటి మాత అట్లాంటివి? విశ్వ విజేతను కాబోయే నాకు సంతోషం కాక ఏముంటుంది మాత? మూర్ఖ, కొంచెము తర్కం ఉపయోగించి ఆలోచించుము. తంత్రము తెలుసు కాని తర్కము తెలియదు మాత. మణిపుర మహాసామ్రాజ్య వారసుడు, దైవాంశ సంభూతుడు అతడు. జన్మించి యవ్వనవంతుడై స్వర్ణ ఖడ్గం సాధించు నాటికి నీకు వృద్ధాప్యము దాపురించను. అవును కదా, వృద్ధుడైన నీకు స్వర్ణ ఖడ్గము లభించును కాని స్వర్గ సుఖములు అనుభవించలేవు కదా. తర్కము బోధపడినది మాత. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం. మాత, ధృతిమాత, నీకు మారుగా నీ ప్రతిరూపాన్ని సృష్టించు, పెంచి పోషించు. కాని మాత, అప్పుడు వాడు కూడా వృద్ధుడవుతాడు కదా. కాదు, నీ మరో అవతారం అవుతాడు. అదేమిటి మాత? అవతారాలనేవి దేవతలకే కాని మా వంటి మాంత్రికులకు కూడానా? పిచ్చివాడా, అవతారమనగా నీవే మరో రూపంలో అవతరించుట. శుద్ధావతారం, ముద్దావతారం లాగా మాంత్రిక అవతారం అవుతావు. బోధపడినది మాత, తర్కము తలకెక్కినది. అనగా ఒకే సమయంలో నేను వృద్ధుడిగా ఉంటాను, యవ్వనవంతుడిగా కూడా ఉంటాను. నేనే రెండు రూపాల్లో ఉంటాను. అవును కదా మాత? అవును శిరోత్కండ. ఈ శిరోత్కండని తర్కశాస్త్ర ప్రావీణ్యుణ్ణి చేసినందుకు ధన్యోస్మి మాత, ధన్యోస్మి. వెంటనే నా ప్రతిరూపాన్ని సృష్టించే పనిలో ఉంటాను. నీదే ఆలస్యం. ఏకకాలంలో వృద్ధుడిగా నేనే ఉంటాను, యవ్వనవంతుడిగా కూడా నేనే ఉంటాను. ఇదంతా ఎలా జరుగుంటుంది మహామంత్రి? ఈ హత్యలు ఎలా జరిగాయో అర్థం కావడం లేదు. భద్రతా వలయంలో ఎటువంటి లోపం లేదు. బయటి నుంచి లోపలికి రావడం కానీ, లోపలున్నవాళ్లు బయటికి వెళ్లడం కానీ అస్సలు జరగదు. ఇది దుర్లభం.
లోపలున్న వాళ్ళే చేసి ఉండొచ్చు కదా. అంటే అంటే శత్రువు లోపలే ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు నోరు తెరిస్తే తమ రహస్యం బయటపడుతుందని వీళ్ళందర్నీ చంపేశాడు. అంటే సత్యపాలుడి విషయంలో అన్ని దారులు మూసుకుపోయినట్టేనా? కాదు, తన ఉనికి తెలిసిపోతుందని శత్రువు ఇంత భయపడుతున్నాడంటే సత్యపాలుడి మరణం వెనుక మనం ఊహిస్తున్న దానికంటే పెద్ద రహస్యమే ఉంది. పెద్ద చేతులు కూడా ఉండి ఉండవచ్చు. మహామంత్రి, మీరెవరినైనా అనుమానిస్తున్నారా? పీల్చే గాలిని సైతం అనుమానించాల్సిన ఉద్యోగాలు మనవి. సత్యపాలుడి మీద దాడి చేసిన వాళ్ళు ఇంకెవరైనా దొరుకుతారేమో. మరికొంతమంది వేగుల్ని పంపించండి. అలాగే అలాగే ఇక్కడ ఈ హత్యలు జరిగిన విషయం, వీళ్లు చనిపోయిన విషయం బయటికి పక్కకుండా రహస్యంగా ఉంచు. అంతేకాదు, వాళ్లు చావలేదని, కొన ఊపిరితో ఉన్నవాళ్లు బ్రతికే ఉన్నారని పుకారు పుట్టించు. అలా చేస్తే పొగ పిడితే శత్రువు చచ్చిపోవచ్చు, కానీ ఎరవేస్తే చచ్చినట్టు బయటికొస్తాడు. మనకన్నా తెలివిగా ఆలోచించి బయటికి రాకపోతే మనకి లాభం లేకపోయినా నష్టం ఉండదు. సేనాపతి, మనం చేసే అన్ని ప్రయత్నాలు ఫలించవు, అలా అని ప్రయత్నించటం కూడా మానకూడదు. మహారాణి తమ దర్శనం కోసం మణిపుర మహాసామ్రాజ్య రాజమాత విచ్చేశారు. వదినమ్మా, నువ్వు ఈ ఎత్తు ఆలోచిస్తూ ఉండు. నేను ఆవిడెత్తేంటో తెలుసుకుని సాగనంపి వస్తాను. మణిపుర మహాసామ్రాజ్య రాజమాత గారికి స్వాగతం, సుస్వాగతం. రాజమాతగా రాలేదమ్మా, మహేంద్రుడి మాతగా వచ్చాను. మహాతాత్రి, నీ సలహా ప్రకారం కాశీనాయన అవధూతని కలిశాను. వారి కృప వలన, భువనేశ్వరి మాత దయ వలన వింధ్యావతి గండం నుంచి బయటపడింది. చాలా మంచి వార్త చెప్పారు, ఎంతో సంతోషంగా ఉంది. అందుకే నీకు కృతజ్ఞతలు చెప్పాలని స్వయంగా వచ్చాను. నా స్వార్థం కోసం నేను సాయం చేశాను, కానీ మీ మేలు కోరి కాదు. మీ కృతజ్ఞతలకి నేను అర్హురాలిని కాను. ఎందుకోసం చేసినా మాకు మేలు జరిగింది కదమ్మా. కీడు చేసేవాళ్ళు మీ అంతఃపురంలోనే ఉన్నారు. ఎవరమ్మా ఆ ద్రోహులు? నీకు తెలిస్తే చెప్పు, తక్షణం ఉరితీయిస్తాను. నేరం నిరూపించలేనప్పుడు ఆరోపణలు చెయ్యకూడదు. నేరం రుజువైతే మీ బురుజు మీద వాళ్ల తల నేనే తెగ నరుకుతాను. రాజమాత, ఇక నుండి మీరు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మహాధాత్రి, మా పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఇది కేవలం పగతోనే చేస్తున్నావంటే నమ్మసఖ్యం కావడం లేదు. మహాధాత్రి, నిన్ను మహేంద్రుడిని విడదీసిన పాపిని నేను. రాజమాతగా నాకు గత్యంతరం లేక ఆ పని చెయ్యాల్సి వచ్చింది. అందుకు శిక్షించదలిస్తే నన్ను శిక్షించు. అంతేకాని క్షమించండి రాజమాత, విల్లు నుండి సంధించిన బాణం లాంటిది నా పగ, వెనక్కి తీసుకోలేను. సాటి స్త్రీగా నీకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోగలను. రాజమాతగా కఠినంగా వ్యవహరించక తప్పలేదు. తప్పకపోయినా తప్పనిసరి అయినా మీ తప్పు కాదు, మీ తప్పు లేదు. సరేనమ్మా, మరోమారు ఆలోచించు. మా ఇంటి ఆడపడుచు అయ్యుంటే
అర్ధరాజ్యాన్నిచ్చేదాన్ని, కోడలు వయ్యుంటే రాజ్యమే ఇచ్చేదాన్ని. సాటి స్త్రీగా పుట్టబోయే బిడ్డకి నాయనమ్మగా ఇంతకంటే మర్యాద చేయలేను. దయచేసి మా కానుకలు స్వీకరించు. నాగబంధనం నుండి ఇది ఎలా బయటపడింది? ఎవరు విముక్తి కలిగించారు? అన్నయ్య కనపడడం లేదు. ఏమయ్యాడు? ఈ ముసల్ది చాలా అధికంగా నటించేస్తోంది, కానీ ఏమీ చెప్పడం లేదు. అమ్మా, వదినకి వదినా. అమ్మా జాగ్రత్త. ఎలా ఉందమ్మా? చాలా తేలిగ్గా హాయిగా ఉందత్తయ్యా. ఇంతకు ముందు అంత బాధ అనుభవించింది నేనేనా అనిపిస్తుంది. ఎలా తగ్గిపోయిందత్తయ్యా? అదా, మరేం లేదమ్మా. ఆహారంలో ఏదో విషం కలిసిందట. మన రాజవైద్యుల వారు దానికి విరుగుడిచ్చారు. ఇక ఏ ప్రమాదమూ లేదు. అదేంటమ్మా, మన రాజవైద్యుల వారు ఆ వ్యాధి అంతుపట్టలేదని చెప్పారు కదా. ముఖం మీద పొలుసులొచ్చినప్పుడు కూడా అంతుపట్టకపోయినా తాళపత్ర గ్రంథాలు తిరిగేసి విరుగుడు కనుక్కున్నారు కదమ్మా. అలాగే దీనికి కూడా. అమ్మో, అధిక నటన చాలా ఎక్కువైపోయిందే. ఏంటి వదినా,
మనిషి ఇక్కడ ఉన్నా మనసు ఇక్కడ లేదు కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి నాకు తెలుసులే అన్నయ్య కోసమే కదా అవును మహేంద్రుల వారిని చూడాలని మనసు తహతహలాడుతోంది ఎక్కడున్నారు వారెక్కడున్నారు మహేంద్రుడు వస్తాడమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో ఇలాంటి పరిస్థితిలో ఇలా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరేదో దాస్తున్నారు చెప్పండి అత్తయ్య వారెక్కడున్నారు నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా వారికేమైంది వారి క్షేమమే కదా క్షేమమేనమ్మా నేను చెప్పబోయే సంగతి విని నువ్వు ఆవేశపడకూడదు ఆవేదన చెందకూడదు రాజమాత మరొక్క మాట వింధ్యావతికి మహేంద్రుడిలా మారిపోయాడని ఎట్టి పరిస్థితుల్లోను తెలియకూడదు చెప్తే వింధ్యావతి గుండె పగిలి చచ్చిపోతుంది మహేంద్రుడు చేసిన త్యాగం హృదయపు నీ జాతకం మహేంద్రుడి జాతకం పరీక్షించిన జ్యోతిష్యులు కొంతకాలం వరకు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోకూడదని చెప్పారు అది తెలియక కలిసుండడం వల్లనే ఈ అరిష్టాలు జరుగుతున్నాయని చెప్పారు అయితే కొంతకాలం పాటు మహేంద్రుడు నిష్టగా తపస్సు చేయాలని చెప్పారు అలా చేస్తేనే నీ సౌభాగ్యానికి నీ సంతానానికి మేలు జరుగుతుందని చెప్పారు తపస్సు కోసం మహేంద్రుడు నాకు దూరంగా ఉండాలా నిజమే చెప్తున్నారా ఆయన క్షేమంగానే ఉన్నారు కదా అమ్మా నేను మహేంద్రుడి కన్న తల్లినమ్మా మహేంద్రుడు క్షేమంగా లేకపోతే నేను ఇలా ఉండగలనా ఇవేవీ మనసులో పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో సౌదామిని పద గురువుకు మనవే కాలేదు శిశువే కని చూస్తాడు పుట్టబోయేది నాకు పుత్రుడు కాదురా మూర్ఖుల్లారా మరి నేనే ఇంకొక రూపంలో పుడతా అదెట్లా గురువా నోరు మూసుకొని చూడండి భరణభ భరవ మసజస తతక కంఠ్య తాళవ్య మూర్ధన్య దంత్య ఓష్ఠ్య అనునాసిక కంఠత కంఠోష్ఠ్య దంతోష్ఠ్య నాసిక్య సర్వశబ్ద సమ్మేళన మహామంత్రమా
ఫలించు ఫలించు. ఉదకం ఆవాహ్య. అగ్ని ఆవాహ్య. వాయు ఆవాహ్య. శూన్యం అవాహ్య. మృణ్మయ అవాహ్య. పంచభూతాలు ఏకమయ్యాయి. ధూప్దేత్ ఇంతవరకు కని విని ఎరుగని ఈ ప్రయోగం చరిత్ర ప్రసిద్ధి కాగలదు. ఆ బిడ్డ నేనే.